దయాల్బాగ్లో కార్యక్రమాలన్నీ ఉదయం 6 గంటలకి మొదటి సంఘ సమావేశంతో ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు చీకటిని పారదోలుతుంటే పక్షుల కిలకిలారావాలు వింటూ ఒక సహచరుడితో కలిసి విశాలమైన డేరా వద్దకు చేరాను. అప్పటికే అక్కడకు చేరిన వారందరూ తమ పాదరక్షలు విడిచి అక్కడి సహాయకులకు అందిస్తున్నారు. నేను అలాగే చేసి లోపల విశాలంగా ఉన్న హాల్లో ప్రవేశించాను. బాగా ఎత్తుగా ఉన్న వేదిక మీద సాహెబ్జీ మహారాజ్ ఆసీనులై ఉన్నారు. 100ల కొద్దీ సభ్యులు ఆయన చుట్టూ నేల మీదే కూర్చున్నారు. నేలంతా మానవ శరీరాలతో కంబళీపరిచినట్లుంది. అందరూ నిశ్శబ్దంగా కూర్చుని సాహెబ్జీ వైపే చూస్తున్నారు. నేను వేదికకి వీలైనంత దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. హాలు ప్రధాన ద్వారం వద్ద నిలుచున్న 2 వ్యక్తులు ప్రార్థన మొదలెట్టారు. హిందీలో ఉన్న ఆ ప్రార్థన వినటానికి చాలా శ్రావ్యంగా ఉంది. ఆ ప్రార్థన 15 నిమిషాల సేపు సాగింది. అప్పటికే శ్రావ్యము పవిత్రము అయిన ఆ మాటల ప్రభావానికి అంతటా ప్రశాంత వాతావరణం అలుముకుంది. క్రమంగా తమ స్వరాలు తగ్గించి వారిద్దరూ మౌనం వహించారు. నేను చుట్టూ చూశాను. ఆ విశాలమైన డేరాలో ఉన్న ప్రతి వ్యక్తి నిశ్శబ్దంగా నిశ్చలంగా ధ్యానంలోనూ ప్రార్థనలోనూ మునిగిపోయారు. వేదికపై వినమ్రంగా కూర్చున్న సాహెబ్జీ గారి నోటి వెంట ఒక్క మాటైనా రాలేదు. ఇదివరకు ఆయనలో నేను గమనించిన దరహాసము చురుకుదనమో కనపడటం లేదు. వాటి స్థానంలో గాంభీర్యము పవిత్రమైన ప్రశాంతత కనపడుతున్నాయి. అక్కడున్న ప్రతివారు తమకి ఉన్నత జీవనానికి పవిత్ర వారధిగా భావించే సాహెబ్జీ గారి మనస్సులో మెదిలే ఆలోచనలు ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఆ నిశ్శబ్ద వాతావరణం 6 గంటసేపు అలాగే కొనసాగింది. ఎక్కడా చడి చప్పుడు లేదు. సందేహాస్పద దృక్పథం ఉన్న ఈ పాశ్చాత్యుడికి కనిపించని ప్రపంచానికి ఈ సభ్యులందరూ తమ మనసుల్ని తీసుకెళ్లారేమోననే అనుమానం కలిగింది. కొద్దిసేపటిలోనే రకరకాల పనులతో సందడితో నిండబోతున్న కాలనీ వాతావరణానికి ఇది నాంది అన్నమాట. సమావేశం ముగియగానే నేను నా బస వైపు బయలుదేరాను. దారిలో కొందరు సమాజ సభ్యులు కొందరు సందర్శకులు మాట్లాడుకుంటుంటే వారితో చేరాను. వారిలో చాలామంది చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అక్కడ చేరిన వారిలో తలపాగాలు ధరించిన వాయవ్య భారత దేశీయులు, పిలకలు పెట్టుకుని దక్షిణ భారతంలోని తమిళదేశం నుంచి వచ్చిన వారు, తూర్పు నుంచి వచ్చిన చురుకైన బెంగాలీలు, గడ్డాలు పెంచిన మధ్య భారత దేశీయులు, ఇలా అన్ని రకాల వారు ఉన్నారు. వారి ఆదర్శాలు, ఆచరణాత్మక వైఖరి, ఆత్మగౌరవము నన్ను ఆకర్షించాయి. ఆకాశాన్నంటే ఆశలున్నా వారి పాదాలు స్థిరంగా నేల మీద ఉండటం విశేషమే. ఈ రకమైన పురజనులున్న ఏ నగరమైనా వారి గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. చూడగానే వారి మీద నాకు అంతులేని అభిమానము ఆచరణ కలిగాయి. కారణం వారి ప్రత్యేకమైన వ్యక్తిత్వం. మధ్యాహ్నం మరో స్వల్పకాల సమావేశం జరిగింది. ఇది సందర్శకులకు ఉద్దేశించిందనుకుంటాను. వ్యక్తిగత సమస్యలకి ఇతర ప్రశ్నలకి సమాధానమిచ్చిన సాహెబ్జీ గారు కాలనీకి సంబంధించిన మరికొన్ని విషయాల మీద కూడా తన అభిప్రాయాలను చెప్పారు. ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా సరే ఆధ్యాత్మికమైన లౌకికమైన నవ్వుతూ హాస్యమిళితమైన కంఠస్వరంతో తక్షణ పరిష్కారం చూపగల చాకచక్యం ఆయనలో చూడవచ్చు. ఆత్మస్థైర్యము వినమ్రత ఈ 2 లక్షణాలని ఆయన జయప్రదంగా తనలో సమన్వయించుకున్నారని చెప్పవచ్చు. సాయంత్రం మరో సంఘ సమావేశం. కాలనీలోని అన్ని పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు, విద్యా సంస్థలు మూసివేసి ఆ రోజు కార్యక్రమాలన్నీ ముగిశాక మళ్లీ సభ్యులందరూ ఆ డేరా వద్దకు చేరుకున్నారు. సాహెబ్జీ గారు వేదికపై కూర్చున్నారు. ఒకరొకరిగా వెళ్లి కొందరు సభ్యులు తమ విరాళాలని ఆయన పాదాల వద్ద ఉంచారు. 2 కమిటీ సభ్యులు ఆ ధనమంతా తీసుకుని లెక్క రాసుకున్నారు. ఆ సాయంత్రానికి ముఖ్య కార్యక్రమం సాహెబ్జీ గారి ప్రసంగం. శ్రోతలని ఆకర్షించే చక్కని వ్యక్తిత్వ శైలితో హిందీలో దీర్ఘంగా సాగిన ఆయన ఉపన్యాసాన్ని సభ్యులందరూ శ్రద్ధగా విన్నారు. భావగర్భితంగా చక్కని హావభావాలతో సాగిన ఆయన ఉపన్యాసం శ్రోతల హృదయాలని హత్తుకునేలా ఉంది. గంభీరంగా ప్రసంగించే ఆయన పద్ధతి, ఆయన మాటల్లోని శక్తి సభ్యుల మీద చూపుతున్న ప్రభావం నా కళ్ళకి కనిపిస్తూనే ఉంది. ప్రతిరోజు ఈ కార్యక్రమాలే క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటాయి. సాయంత్రం సమావేశంలో అన్నింటిలోకి దీర్ఘంగా దాదాపు 2 గంటలు సాగుతుంది. ఆ 2 గంటల సేపు సాహెబ్జీ గారు ఏ విధమైన తడబాటు లేకుండా ప్రభావశీలంగా సమావేశాన్ని నడపడం ఆయన మానసిక సామర్థ్యాలకి నిదర్శనమనే చెప్పాలి. ఆయన ఏ రోజు ఏ విషయం మాట్లాడతారో చివరి వరకు ఎవరికీ తెలియదు. దీన్ని గురించి ఆయన్ను ప్రశ్నించాను. నేను వచ్చి అక్కడ కూర్చునే వరకు నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదు. మాట్లాడడం ప్రారంభించాక కూడా నా తరువాతి వాక్యం ఏమిటో, ప్రసంగం ఎలా ముగిస్తానో నేను ఊహించలేను. ఆ సమయంలో ఆ పరమాత్ముడికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. ఆయన అప్పటికప్పుడు ఏది నా మనసుకు తోచేటట్లు చేస్తే అదే మాట్లాడతాను.
ఇదంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. నేను పూర్తిగా ఆయన వశంలో ఉన్నట్లే. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రసంగంలో భావం గురువుకి పరిపూర్ణ శరణాగతి నన్ను బాగా ఆలోచింపచేసింది. అందుకని ఒకరోజు ఆయన వద్ద ఈ విషయం లేవనెత్తాను. ఆ సమయంలో మేమిద్దరం కాలనీలోని ఒక ఉద్యానవనంలో పచ్చని గడ్డి మీద కూర్చుని స్నేహపూర్వకంగా భాషించుకుంటున్నాము. తాను ఆ రోజు ప్రసంగంలో చెప్పిన భావాన్నే చెప్పి ఇంకా ఇలా అన్నారు, ప్రతి వారికి గురువు అనేవారి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ఆధ్యాత్మిక విద్యలో స్వయం సాధనకి ఆస్కారమే లేదు. మీకు కూడా గురువు ఆవశ్యకత వచ్చిందా అని అడిగాను. నిస్సందేహంగా సరైన గురువు కోసం నేను 15 సంవత్సరాలు అన్వేషించాను. 15 సంవత్సరాలా? అంటే జీవితంలో 1/5 అంత శ్రమ పడాల్సిన అవసరం ఉందా? నిజమైన గురువు అన్వేషణలో గడిపిన సమయం అది 20 సంవత్సరాలైనా సరే వృధా కాదు అని వెంటనే జవాబిచ్చారాయన. నేను ఈ మార్గంలోకి రావటానికి ముందు నీలాగే సందేహాస్పద దృక్పథం ఉన్నవాణ్ణే. ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించే గురువుగారి కోసం తీవ్రంగా ప్రయత్నించాను. యవ్వనంలో ఉన్న నేను శాశ్వత సత్యాన్ని బోధించమని చెట్లని, పుట్టల్ని, చివరికి గడ్డిని కూడా ప్రాధేయపడ్డాను. కళ్ళ వెంట అశ్రువులు దారులుగా కారుతుంటే హృదయం నిండా దుఃఖాన్ని నింపుకుని ఎన్నో రోజులు గడిపాను. చివరికి ఒత్తిడి తట్టుకోలేక భగవంతుడు నాకేదో దారి చూపించే వరకు ఆమరణాంతమైనా సరే ఆహారం తీసుకోకూడదని పట్టుపట్టి కూర్చున్నాను. ఆ మర్నాడు రాత్రి ఒక వ్యక్తి స్వప్నంలో దర్శనమిచ్చి తానే నా గురువునని చెప్పాడు. ఆయన ఎక్కడుంటారో అడిగితే అలహాబాద్ అని చెప్పి, నా పూర్తి వివరాలు నీవక్కడికి చేరాక నీకే తెలుస్తాయి అన్నారు. మర్నాడు అలహాబాద్కు చెందిన నా స్నేహితుడు ఒకరిని కలిసి నా స్వప్న వృత్తాంతం చెప్పాను. అతడు వెళ్ళి ఒక ఫోటో తీసుకువచ్చాడు. ఆ ఫోటోలో చాలామంది వ్యక్తులున్నారు. వారిలో నేను స్వప్నంలో చూసిన వ్యక్తి ఉన్నారేమో చూడమన్నాడు. నేను వెంటనే ఒక వ్యక్తిని గుర్తుపట్టి చూపించాను. ఆ ఫోటో అలహాబాద్లో రహస్య పద్ధతిలో నడిచే ఒక సంస్థ సభ్యులదని, నేను చూపిన వ్యక్తి వారి గురువు గారని అతను చెప్పాడు. వెంటనే నేను ఆ వ్యక్తిని చేరి ఆయన శిష్యుణ్ణయ్యాను. చాలా ఆసక్తికరంగా ఉంది. నువ్వు స్వయంగా మొదలుపెట్టి నీ శక్తి కొద్దీ యోగ సాధన చేసినా కూడా ఒక గురువు గారిని చేరిన తర్వాతే నీకు భగవత్ అనుగ్రహం లభిస్తుంది. దీనికి తిరుగులేదు. నీకు మార్గదర్శి ఉండి తీరాల్సిందే. స్వచ్ఛమైన మనసుతోనూ పూర్తి నమ్మకంతోనూ ప్రార్థించేవారికి సమర్థుడైన గురువనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి గురువును కనుక్కోవటం ఎలా? తన వద్దకు వచ్చేవారెవరో గురువుగారికి ముందే తెలుస్తుంది. ఆయన అయస్కాంతంలాగా వారిని తన వద్దకు లాక్కుంటాడు. ఆయన శక్తి వారికి గమ్యం చూపిస్తుంది. ఫలితం సాఫల్యమే. మేమలా మాట్లాడుకుంటుండగానే మా చుట్టూ చాలామంది చేరి ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు. రాధాస్వామి సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ కష్టంగా ఉంది. మీ శిష్యుల్లో ఒకరు ఈ విషయం గురించి మీ పూర్వ గురువు బ్రహ్మశంకర మిశ్రా గారు రాసిన పుస్తకం ఒకటి ఇచ్చారు. దాన్ని శ్రద్ధగా చదువుతున్నాను. సాహెబ్జీ గారు నవ్వారు. మా రాధాస్వామి సమాజం బోధనల గురించి తెలుసుకోవాలంటే మా యోగ సాధన కూడా చేయాలి. సిద్ధాంతాన్ని చదవటం కంటే ప్రతిరోజు యోగ సాధన చేయటం చాలా ముఖ్యమైనదిగా మేము భావిస్తాం. మా సమాజంలో చేరటానికి వచ్చిన వారిని మేము కూడా అంగీకరించిన తరువాత మా ధ్యాన పద్ధతుల్ని రహస్యంగా ఉంచుతామని ప్రమాణం చేసిన వారికి మాత్రమే అవి నేర్పాలని నియమం ఉంది. అందుకని ప్రస్తుతం ఆ వివరాలు నీకు చెప్పలేను. మా ధ్యాన పద్ధతికి ఆధారం శబ్దయోగం, అంటే అంతర్వాణిని వినగలగడం. నేను చదివిన పుస్తకంలో శబ్దం నుంచే ఈ విశ్వం సృష్టి జరిగిందని రాసి ఉన్నది. భౌతిక దృష్టితో చూస్తే నువ్వు సరిగానే అర్థం చేసుకున్నావు. అంతరార్థం ఏమిటంటే, ఈ సృష్టి ప్రారంభించడానికి ముందు పరమాత్మ శబ్ద తరంగాల్ని సృష్టించాడు. ఆ దివ్య తరంగాల్ని మా సమాజం అర్థం చేసుకుంది, వాటికి రూపం కల్పించింది. ఈ శబ్దంలో దాన్ని సృష్టించిన పరమాత్మ శక్తి ఇమిడి ఉందని మా నమ్మకం. అందుకని మా సభ్యుల్లో ఎవరైనా శ్రద్ధగా శరీరాన్ని, మనసుని స్థిరంగా నిలిపి ఈ అంతర్వాణిని వినటానికి ప్రయత్నించి అలా వినటంలో సఫలమైతే వారు ఆ పరమాత్మ అనుగ్రహానికి, జ్ఞానానికి పాత్రులవుతారు. హృదయ కవాటాల్లో రక్తం ప్రసరించేటప్పుడు కలిగే చప్పుడే ఆ దివ్యవాణి అనుకోవచ్చా? అంతర్గతంగా వినిపించే శబ్దం ఇంకేమీ ఉండదు కదా. నేను చెప్పేది భౌతికంగా వినిపించే శబ్దం కాదు, ఆధ్యాత్మిక అర్థంలో చెప్తున్నాను. భౌతికంగా మనకి వినిపించే శబ్దం సృష్టి సమయంలో ప్రారంభమైన శబ్దం, ప్రతిరూపమే. మీ శాస్త్రజ్ఞులు పదార్థాన్ని ఎలా విద్యుత్ శక్తిగా మార్చగలిగారో అలాగే మనం భౌతికంగా వినే శబ్దం అనే శక్తిని కూడా సూక్ష్మ తరంగాలుగా మారిస్తే అది భౌతికంగా మనకు వినపడనంత చిన్నదైపోతుంది. అటువంటి సూక్ష్మాతి సూక్ష్మ తరంగాలను కూడా మనం ఆధ్యాత్మిక శక్తితో వినగలం.
శబ్దం తను ఉద్భవించిన స్థానశక్తిని కాపాడుకుంటూ ఉంటుంది. అందుకని నీ ధ్యానాన్ని అంతర్ముఖం చేయాలి. సృష్టి ప్రారంభంలో సృష్టికర్త చేసిన మార్మిక శబ్దాల ప్రతిధ్వనులు మానవుల ఆధ్యాత్మిక స్థాయిలో వినగలరు. మా రహస్య యోగా పద్ధతుల్లోని అంతర్ముఖ సాధన ద్వారా నీలోని ఆ దివ్యవాణిని విని ఆ శబ్దం మూలస్థానాన్ని గమనించగలిగితే స్వర్గాన్ని చేరుకున్నట్లే. మా రాధాస్వామి పద్ధతులను శ్రద్ధగా పాటించి అంతర్ముఖ ధ్యానం ద్వారా ఆ మార్మిక శబ్ద మూలాన్ని కనుక్కోగలిగితే ఆ ఆనంద పారవశ్యాన్ని నువ్వు స్వయంగా అనుభవించవచ్చు. మీ బోధనలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. మీ పాశ్చాత్యులకి అలా అనిపించవచ్చేమో గాని భారతీయులకి కాదు. 15వ శతాబ్దంలోనే కబీర్ అనే భక్తుడు మా శబ్దయోగాన్ని కాశీనగరంలో బోధించేవాడు. ఇటువంటి వింటుంటే నాకేమనాలో తోచటం లేదు. ఇందులో వింత ఏముంది? ఒక రకమైన శబ్దం అంటే సంగీతం మనిషిని పరవశింపచేయగలదు కదా. మానవులు సృష్టించిన సంగీతానికే ఎంత శక్తి ఉన్నప్పుడు దేవలోకంలో జనించిన ఈ అంతర్గత దివ్య శబ్దానికి ఇంకా గొప్ప ప్రభావం ఉంటుందని ఒప్పుకుంటారా? మీరు చెప్పే ఆ అంతర్గత దివ్య శబ్దం ఉన్నదని నిరూపించినప్పుడు అలాగే ఒప్పుకుంటాను. సాహిబ్జీ నా సమాధానంతో కొంత అసహనానికి గురైనట్లున్నారు. నీకు నమ్మకం కలిగించడానికి నేను చాలా ఉదాహరణలు చూపగలను. ఆది భౌతికమైన శక్తులున్నాయని బట్టి హేతువాదులకు ఎలా నిరూపించాలి? సత్యాన్ని గ్రహించటానికి సిద్ధపడని మనస్సుకి భౌతిక విషయాలు తప్ప మరేవీ కనపడవు. ఈ ఆధ్యాత్మిక సత్యాల గురించి నీకు పూర్తి నమ్మకం, అది స్వీయానుభవం కావాలంటే ఒక క్రమ పద్ధతిలో యోగ సాధన చేయాలి. ఒక్క విషయం చెబుతాను విను. ఈ మానవ శరీరానికి మనకి సాధారణంగా తెలిసిన వాటికంటే ఎంతో ఉన్నతమైన కార్యాలు చేయగలిగే శక్తి ఉన్నది. మానవ మస్తిష్కంలోని ఆంతరిక కేంద్రాల్లో సూక్ష్మమైన అదృశ్య ప్రపంచాలు దాగి ఉన్నాయి. నిరంతర శిక్షణ ద్వారా ఈ ఆంతరిక కేంద్రాలను ప్రభావితం చేసి ఈ అదృశ్య ప్రపంచాలని దర్శించవచ్చు. ఈ కేంద్రాల్లో అతి ముఖ్యమైన దానికి అత్యున్నతమైన పరమాత్మను గురించిన జ్ఞానం కూడా ఉన్నది. మీరు చెప్పే మస్తిష్క కేంద్రాలు వైద్యులు అంగీకరించేవేనా? కొంతవరకు. శరీరంలో భౌతికంగా కనిపించేవి అవయవాలే కానీ ప్రభావం చూపేవి ఆంతరిక కేంద్రాలు. ఈ ఆంతరిక కేంద్రాల్లో ముఖ్యమైనది పీనియల్ గ్లాండ్. అది రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది. మనిషిలోని ఆధ్యాత్మిక కేంద్ర స్థానం ఇది. ఆ ప్రాంతంలో తుపాకీతో కాలిస్తే తక్షణ మరణం తథ్యం. కళ్ళకి, చెవులకి, నోటికి సంబంధించిన నాడుల ద్వారా ప్రవహించే ఆధ్యాత్మిక ప్రవాహాలన్నీ ఇక్కడే కలుసుకుంటాయి. పీనియల్ గ్లాండ్ పనిచేసే తీరు గురించి వైద్య శాస్త్రజ్ఞులకి ఇంకా పూర్తి అవగాహన లేదు కదా అన్నాను. మనిషి మనస్సుకి, శరీరానికి జీవము, చైతన్యము కలిగించే ఈ ఆత్మస్థానం గురించి అవగాహన చేసుకోవడం కష్టమే. ఈ పీనియల్ గ్లాండ్ నుంచి ఆత్మ తాత్కాలికంగా పక్కకు తొలగితే కలలు, గాఢ నిద్ర ఆవరిస్తాయి. అదే శాశ్వతంగా తొలగితే మరణం ప్రాప్తిస్తుంది. మానవ దేహంలో విశ్వమంతా నిండి ఉండటం వల్ల, సృష్టికి మూలమైన పంచభూతాలు మానవ శరీరంలో సూక్ష్మ రూపంలో ఉండటం వల్ల, ఆత్మకి అన్ని లోకాలతోనూ సంబంధం ఉండటం వల్ల, మనిషిలోని ఈ ఆత్మ సుదూర ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించగలుగుతుంది. ఆత్మ ఈ పీనియల్ గ్లాండ్ని వదిలి ఊర్ధ్వలోకాలకి చేరే దారిలో మస్తిష్కంలోని బూడిదరంగు పదార్థం ద్వారా ప్రయాణించేటప్పుడు విశ్వాత్మతో సంపర్కం ఏర్పడుతుంది. తెల్లని పదార్థంలో నుంచి ప్రయాణించేటప్పుడు ఉదాత్త ఆధ్యాత్మిక స్థాయికి చైతన్యాన్ని ఉద్దీపితం చేస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందుకోవటానికి అన్ని ఇంద్రియాల కార్యక్రమాలను నిశ్చల స్థితిలోకి తీసుకురావాలి. లేకపోతే బాహ్య వాతావరణంలో నుంచి కలిగే ప్రకంపనల్ని నియంత్రించడం కష్టం. అందుకని మా యోగా సాధన సారమేమిటంటే, దృష్టిని బాహ్య విషయాల నుంచి అంతర్ముఖంగా మళ్లించి అంతర్గత చైతన్యాన్ని అవగాహన చేసుకునే వరకు తదేక ధ్యానంలో మునిగిపోవడమే ఉత్తమమైన మార్గం అని. ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తూ ఆయన చెప్పిన మాటల్లోని గూఢార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఆలోచనల్లో పడిపోయాను. అప్పటికే మా చుట్టూ చాలామంది చేరి ఆసక్తిగా వింటున్నారు. ఆయన చెప్పేది ఆకర్షణీయంగా కనపడుతున్నది. కానీ నా సందేహం వదలటం లేదు. మీరు చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించడానికి ఏకైక మార్గం మీ శబ్దయోగ సాధన అని చెబుతున్నారు. కానీ ఆ యోగ సాధన రహస్యం అంటున్నారు. మా సమాజంలో చేరటానికి ఉత్సాహం చూపిన వారిని మేము అంగీకరించి చేర్చుకున్నాక మాత్రమే మా ఆధ్యాత్మిక సాధనా పద్ధతులు బోధిస్తాం. నాకు వ్యక్తిగత అనుభవం, అది నేను స్వయంగా అనుభవించి చూసే నిదర్శనం ఏమన్నా ముందుగా చూపగలరా? మీరు చెప్పేదంతా నిజమే కావచ్చు, కానీ నా హృదయం నిదర్శనాన్ని కోరుతున్నది. మీరు ముందు మా సమాజంలో సభ్యులవ్వాలి, క్షమించాలి. అలా నేను చేరలేను. నిదర్శనం లేకుండా నమ్మటం నా వల్ల కాదు. సాహిబ్జీ గారు నిస్సహాయంగా
చేతులు ఎగరేశారు. అలా అయితే నేను మాత్రం ఏం చేయగలను, నా పనులన్నీ ఆ పరమాత్మ నియంత్రణలోనే ఉంటాయి అని.